హాయ్ బ్రో, మీ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన, అల్లు అర్జున్ నటించిన A19 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని ఫిక్స్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ తదుపరి చిత్రం A19 నిర్మాణ మరియు పంపిణీ సంస్థ గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. హారిక హాసిని క్రియేషన్స్ సహా నిర్మాత మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే, నివేద పెతురా, నవదీప్, సుశాంత్, జయరామ్, సత్యరాజ్ మరియు సునీల్ వంటి పేర్లతో సహా సమిష్టి తరంగం నటించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే SO సత్యమూర్తి మరియు జులై వంటి హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు మరియు నటుడు సహకరించే మూడవ చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ April 24 ప్రారంభమైంది మరియు ఈ వేసవి చివరి నాటికి ఇది మూసివేయబడుతుంది. అయితే మేకర్స్ నుండి వేరే వార్తలు రాలేదు మరియు రాబోయే చిత్రం గురించి మరింత సమాచారం పొందడానికి ప్రేక్షకులు కొంతకాలం నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాగా వేచి చివరికి ముగిసింది. ఈరోజు ఎస్ రాధాకృష్ణ నేతృత్వంలోని తెలుగు ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని క్రియేషన్స్ విడుదల తేదీతో పాటు A19 యొక్క మొదటి పోస్టును పంచుకోవడానికి తమ సోషల్ మీడియాలోకి తీసుకెళ్లారు. పోస్టు ఇలా ఉంది: A19కి సంబంధించిన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులందరికీ ముఖ్యమైన నవీకరణ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం సంక్రాంతి 2020 కోసం విడుదల కానుంది. ఈ పండుగను మా కుటుంబంతో జరుపుకుందామని తమ ట్విట్టర్లో పేర్కొన్నారు. హాయ్ బ్రో, మీ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు.